మనము క్రికెట్ మ్యాచ్ స్పోర్ట్స్ అవి చూస్తూ ఉంటాం కదా. ఒక క్రికెటర్కి ఫాస్ట్గా బాల్ వేస్తే అతను ఆ బాల్ని ఆడకుండా గట్టిగా పట్టుకుని జేబులో పెట్టుకుని ఆ తర్వాత స్టేడియంలో ఒక మూల కూర్చుని ఏడిస్తే మనం ఏమనుకుంటాం ఆ క్రికెటర్ గురించి? ఆ బాల్స్ని అన్నీ పోగేసి వీళ్ళందరూ నాకు బాల్ వేస్తున్నారా బాబు అని వాడు ఏడిస్తే ఏమవుతుంది ఆ మ్యాచ్? మరి మన లైఫ్లో ఒక సిచ్యువేషన్, ఒక ప్రాబ్లం, ఒక ఛాలెంజ్ లేదంటే ఏదన్నా ఒక చీటింగ్ ఇలాంటిది జరిగినప్పుడు ఆ వ్యక్తి మనలో ఉన్న ఒక వీక్ పాయింట్ని కరెక్ట్ చేయడానికి, ఎత్తి చూపడానికి మనకి వాళ్ళు కరెక్ట్గా ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళ వల్ల మనం నేర్చుకున్న లెసన్, గుణపాఠం, లేదంటే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు దానిలోంచి మనకు వచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం వేరే లెవెల్లో ఉంటుంది. మనం లైఫ్లో సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇలా ఆలోచించకుండా ఒక సిక్స్ కొట్టకుండా ఆ ఛాలెంజ్ని, ఆ ప్రాబ్లమ్ని, అమ్మో నాకు ఎన్ని వచ్చేస్తున్నారో అనేసి పక్కకెళ్ళి ఒక క్రికెటర్ బాల్ వచ్చిందిరో అని ఏడ్చినట్టే ఉంటుంది. కాబట్టి మనం ఒక క్రికెటర్ కానీ, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కానీ ఫాస్ట్గా ధైర్యంగా మంచి స్కిల్తో ఇలా కొడతారు అని ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంది? అలా వాళ్ళు ఎందుకు కొట్టగలరు? ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి. లైఫ్లో కూడా మనము మరీ అలా ప్రిపేర్ అంటే మ్యాచ్ ఆడక్కర్లేదు కానీ కొంచెం ఎరుక అవేర్నెస్తో ఉంటే, అంటే ఒక సిచ్యువేషన్ని కొద్దిగా అంటే వెనక్కి జరిగి అనలైజ్ చేసి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే చిన్న చిన్న ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు ఇన్ని వచ్చాయి అని పక్కకి కూర్చుని కంప్లైంట్ చేస్తూ ఏడుస్తూ ఉండకుండా ఓకే దీని నుంచి ఇప్పుడు నేనేం చేయగలను కాబట్టి ఆ సిచ్యువేషన్ మీలోని భయాన్ని తీయడానికో, మీలో ఉన్న ఒక చిన్న చిన్న మంచి మార్పుల్ని తీయడానికి వచ్చిందేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి లేకపోతే ఎవరు చదవరు కదా ఎగ్జామ్ ప్రాబ్లం అనుకుంటే, కానీ అదే ఎగ్జామ్ని మనం ఫేస్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో లైఫ్లో ఎగ్జామ్స్ ఏంటంటే మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి ఇవి వస్తూ ఉంటాయని అని, లైఫ్లో కూడా ప్రతి చిన్న ప్రాబ్లం ఎగ్జామ్ లాంటిదే. ప్రిపేర్ అయ్యి ఫేస్ చేసి ఒక్క సిక్స్ కొట్టినట్టు కొడితే ఆ ప్రాబ్లమ్ని, ఛాలెంజ్ని, ఆ సిచ్యువేషన్ని మరీ మనం ఫియర్లెస్గా, బోల్డ్గా, స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా తయారవుతాం. అంతేనా? సో ప్లే దోస్ షాట్స్, డోంట్ కలెక్ట్ దెమ్ అండ్ క్రై. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్.